గౌతమి, కమల్ హాసన్ మీ లైఫ్లో చాలా పైవిటల్ రోల్ ప్లే చేశారు మీ లైఫ్లో. అబ్సల్యూట్లీ. అపూర్వ సహోదరులకి దేవర్మగన్కి మధ్యలో వెర్ యూ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ కమల్ గారు? ఐ వాజ్ నెవర్ ఇన్ టచ్ విత్ హిమ్ అదర్ దెన్ ఆన్ సెట్స్ అండ్ వైల్ షూటింగ్. దట్స్ ఆల్. యా, ది ఓన్లీ టైమ్, దట్స్ వాట్ వీ కీప్ సేయింగ్, వీ మెట్ లైక్ జస్ట్ అబౌట్ వాట్ 10, 11 years ago, 12 years ago, దట్స్ అబౌట్ ఇట్. సో వెన్ ఐ వాజ్ ఆన్ మై ఓన్, వెన్ హీ వాజ్ ఆన్ హిస్ ఓన్, దాట్ ఈస్ వెన్ వీ యాక్చువల్లీ మెట్. అండ్ బిఫోర్ దట్ లాస్ట్ ఐ సా హిమ్ వాజ్ నమ్మవర్ మా లాస్ట్ సినిమా అయిన లాస్ట్ డే షూటింగ్ ఇస్ వెన్ ఐ లాస్ట్ సా హిమ్. అండ్ ఎప్పుడు నాకైన సార్, ఐ ఆల్వేస్ లుక్డ్ అట్ హిమ్ లైక్ దట్ విత్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ సో మచ్ ఆఫ్ ఆ. సో అది ఎప్పటికీ మారలే. బట్ దిస్ రిలేషన్షిప్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ లైక్ దట్ బిఫోర్. నాట్ అట్ ఆల్. బట్ వాట్ ఈస్ ఇట్ సోల్ కనెక్ట్? ఐ వాంట్ టు నో దాట్. హౌ డిడ్ ఇట్ హ్యాపన్? వెన్ అసలు మీ ఇద్దరు టచ్లో లేకుండా మాట్లాడకుండా, వాట్ ఈస్ ఇట్ సడన్ థింగ్ దట్ యు నో వేర్ యూ రియలైజ్ దట్ ఎస్ దిస్ ఈస్ అ మ్యాన్ విత్ హూ నో 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 నథింగ్. అన్ఫార్చునేట్లీ, ఐ మీన్, అది వినడానికి చాలా అందమైన రొమాంటిక్ కథలా ఉంది, బట్ దట్స్ నాట్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ లిటరలీ ఒక పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నేను ఒక పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ నుంచి దాటి ఒక మెచ్యూరిటీ అంతా వచ్చిన తర్వాత ఒక ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఆయన కూడా హీ వాజ్ అట్ హిస్ అనదర్ స్టేజ్ ఆఫ్ హిస్ లైఫ్. వీ మెట్ యాజ్ లిటరలీ లైక్ టూ స్ట్రేంజర్స్ హూ హ్యాపన్ టు నో ఇచ్ అదర్ బిఫోర్ అండ్ దెన్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ రిగార్డ్ బిల్ట్ ఫ్రమ్ దేర్. బట్ ఎవర్ సిన్స్ మీరు యూ స్టార్టెడ్ లివింగ్ టుగెదర్, యూ హ్యాడ్ అ గ్రేట్ రిలేషన్షిప్. బట్ ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోలేదు? పెళ్ళి అన్నది ఇంపార్టెంట్ కాదని ఎందుకు అనుకున్నారు? పోనీ, టు పుట్ ఇట్ దట్ వే, నో, ఇట్స్ జస్ట్ డజంట్ ఎంటర్ ది ఈక్వేషన్. అని యూఆర్ వై యూ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ యూ సే ఇట్ ఇస్ ఓకే బీయింగ్ ఇన్ అ రిలేషన్షిప్ లైక్ దిస్ వితౌట్ మ్యారేజ్ అన్నది మీరు నమ్ముతున్నారా, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, మీరు అడ్వకేట్ చేస్తున్నారా? మెనీ పీపుల్ టాకింగ్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజెస్. దట్స్ ద రీజన్ వై ఐ వాంట్ టు నో అబౌట్ దిస్. వాట్ ఈస్, వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? కొంతమంది ఒక సబ్బు ఆడతారు, ఇంకొకరు సబ్బు ఆడతారు. ఒకళ్ళేమో ఒక పలానా డయట్ కరెక్ట్ అంటారు, ఇంకొకరు ఇంకో డయట్ కరెక్ట్ అంటారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, పీపుల్ హూ ఇన్సిస్ట్ దట్ ఓన్లీ మై వే ఇస్ ది ఓన్లీ వే, మిగిలిన ఏది పనికిరాదు, మిగిలిన వాళ్ళు అనుకున్నది ఏమీ లెక్క చేయకూడదు అన్న యాటిట్యూడ్ వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది. బికాజ్ దేర్ నో టూ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ అలైక్. సో నేను నా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాను, అందరూ అలా లీడ్ చేయాలి, దిస్ ఇస్ ది ఓన్లీ కరెక్ట్ వే అని అనడం మూర్ఖత్వం ఆన్ ఎనీబడీస్ పార్ట్. సో ఎవరి పర్సనాలిటీకి, ఎవరి లైఫ్ స్టైల్కి, ఎవరు మెంటాలిటీకి తగ్గట్టి డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్.